నాగోల్ డివిజన్ పరిధిలోని శుభం ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట మాజీ సైనికుల సమైక్య ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం ఎంతో ఘనంగా జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ దేశంలోనే గొప్ప నాయకుడు మోదీ అని, ఆయన సారథ్యంలో దేశం బాగుపడుతుందని, అలాగే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. తనకు ఓటు వేసి భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ మల్కాజ్గిరిలోని మాజీ సైనికులంతా ఏకమయ్యారని, త్రిషిబార్ మోదీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మోదీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి ఈటల రాజేందర్ను గెలిపించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మనోహర్ రెడ్డి, యాదగిరెడ్డి, గంగరాజు, సురేష్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్యాము, రాజు నరసింహ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మాజీ సైనికులందరికీ ధన్యవాదాలు. కేవలం మేము ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనము జరపడానికి కారణం ఏంటంటే, మేము మాజీ సైనికులు అందరము దేశం యావత్ దేశం కూడా మోడీ సర్కార్ మోడీ వారి వింటే ఉన్నాము. అలానే బీజేపీ ఉన్న అభ్యర్థులందరినీ గెలవాలని మేము కూడా మా యొక్క మా వంతు పాత్ర పోషించి మా కుటుంబాలు కానీ మా అందరు కానీ అతనికి భోజి అని ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇటల రాజేందర్ గారిని గెలిపిస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు మాజీ సైనికులం అందరము ఈ శుభం కన్వెన్షన్లో ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో మన బీజేపీకి, మన మోదీ గారికి ఈటల రాజేందర్ను గెలిపించుకోవడానికి మా హైదరాబాద్ మొత్తం సమస్త మాజీ సైనికులు అందరం జమ అయిపోయాము. ఈరోజు ఇక్కడికి వచ్చి వేడుక చేశాము. ఈటల రాజేందర్ గారిని గెలిపించడానికి మేమంతా మేమే కాకుండా మా కుటుంబ సమేతంగా వచ్చాము. మేము భారీ ఎత్తున గెలిపించబోతున్నాము. మోదీ గారికి మల్కాజ్గిరి నుండి గిఫ్ట్ ఇవ్వబోతున్నాము. సో మాజీ సైనికులు ఇక్కడ వచ్చినా రాకున్నా మిగతా ఎక్కడున్నా కూడా హైదరాబాదు మల్కాజ్గిరి ఏరియాలో ఉన్న మాజీ సైనికులు అందరము భారీ ఎత్తున గెలిపించబోతున్నాము. మోదీ గారికి నా అబ్ కి బార్ 400 బార్ ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నిజంతో మేము 407 కాదు ఇంకా పైచిలకు గెలిపించాలని మేమందరం మా హైదరాబాదు మల్కాజ్గిరి ఏరియాలో ఉన్న ప్రజలందరము మాజీ సైనికులు అందరము మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నాం. జై హింద్, జై భారత్. ఈ సమ్మేళనానికి వచ్చిన మాజీ సైనికులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో మాజీ సైనికులు అనేవారు చాలామంది ఉన్నారు. కనీసం 35,000 to 40,000 ఓట్ల పైన ఉన్నారు వాళ్ళందరూ. కాబట్టి మనము బీజేపీకి ఎందుకు గెలిపించాలి అనుకున్నది ముఖ్య కారణం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు జరిగింది, 10 సంవత్సరాల్లో మనం ఎన్నో చూసాం. లైక్ 350 జారికి అనుకోండి, మా స్పెషల్లీ డిఫెన్స్ సర్వీసెస్కు చాలా హెల్ప్ చేశాడు. మా మాజీ సైనికులకు 1 rank 1 pension గురించి ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా వారు క్లియర్ చేశారు. ఇంకా కూడా క్లియర్ చేయాలని అందరం కూడా మాజీ సైనికులు ఏకమయ్యి ఈ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని మనకు పూర్తి మద్దతు చేయడానికని అందరము వచ్చాము. థ్యాంక్ యూ, 1 and all. జై హింద్, జై భారత్.